సౌత్ ఏషియాలో మాల్దీవ్స్ అనే చిన్న దేశం ఉంది. ఇది ఒక చిన్న దీవిలో ఉంది. అరేబియా సముద్రంలో ఇది ఉంది. అయితే ప్రపంచం మొత్తంలోనే మొట్టమొదటిసారిగా అండర్ గ్రౌండ్లో క్యాబినెట్ మీటింగ్ జరిపిన దేశం ఈ దేశం. 2009 అక్టోబర్ 15 గ్లోబల్ వార్మింగ్ మీద చర్చించుకుంటూ క్యాబినెట్ మంత్రులు సమావేశమయ్యారు. పురాతన కాలంలో నల్ల మిరియాలు అనేవి చాలా ఖరీదైనవి. అయితే 5వ శతాబ్దంలో రోమ్లో మిరియాలను డబ్బులుగా ఉపయోగించేవారట. మానవుని కళ్ళు ప్రధానమైనవి. మన కంటిలో రంగులను గుర్తించే రాడ్స్ 30 కోట్లు ఉంటాయి, మరియు కోన్స్ 70 లక్షలు ఉంటాయి. ఇంత చిన్న కంటిలో అన్నీ ఉండటం అద్భుతం. ఒక సెకండ్కు మన కళ్ళు 15 లక్షల సందేశాలను అందుకోగలవు. ఈ విధంగా ఓ కన్ను పనిచేసిన తీరులో మెషిన్ కనుక పనిచేయాలంటే దానికి సుమారుగా 250,000 టెలివిజన్ ట్రాన్స్మిటర్లు మరియు రిసీవర్లు కావాలి. అలాగే శరీరంలోని అన్ని ప్రాంతాలకు రక్తం అందుతుంది, కానీ కంటిలోని రెటీనాకు మాత్రం రక్తం అందదు. రెటీనా అనేది మన కళ్ళలో ఓ అద్దం లాగా పనిచేస్తుంది. అద్దం మీద ఏవైనా దుమ్ముంటే మనకు ఫేస్ సరిగ్గా కనిపించదు. ఈ విధంగా రెటీనా వంటి అద్దం మీదకు రక్తం పంపించాలంటే చిన్న చిన్న రక్తనాళాలు ఉండాలి. ఒకవేళ ఈ రక్తనాళాలు ఉంటే రెటీనా లైట్ను ఫోకస్ చేయలేదు, రక్తనాళాలే మనకు కనిపిస్తాయి. కాబట్టి రెటీనా మీద రక్తం పోవటానికి రక్తనాళాలు ఉండవు. ఒక్కోసారి మనం ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు కన్నీళ్ళు వస్తుంటాయి. దీనికి కారణం ఏమై ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఎలిన్ అనే ఎమైనా యాసిడ్ మరియు ఎలినేజ్ అనే ఎంజైమ్ ఉల్లిపాయను కట్ చేసినప్పుడు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిగి ఎస్ ఆక్సైడ్ అనే వాయువును రిలీజ్ చేస్తుంది. ఈ విధంగా రిలీజ్ అయిన వాయువు అనేది గాలిలోకి వ్యాపించి కంటిలో ఉన్న ఆప్టిక్ నరుకు చేరుతుంది. అప్పుడు అది స్పందించి మంటను కలుగు చేస్తుంది. ఈ విధంగా మంట వస్తున్నప్పుడు మెదడు ఊరకనే ఉండదు. ఆ నొప్పిని తొలగించడానికి కంటిలో ఉన్న కన్నీటికి కారణమయ్యే లాక్రిమల్ గ్లాండ్స్ను లేదా కన్నీటి గ్రంథులను ప్రేరేపించి ఆ వచ్చిన ఎస్ ఆక్సైడ్ను కన్నీటితో పాటు కలిపి కన్నీరుగా మారుస్తుంది. సరే, ఇది బాగానే ఉంది. ఎస్ ఆక్సైడ్ అనే వాయువు కంటిలోని ఆప్టిక్ నర్వ్ దగ్గరకు ఎలా వెళ్ళింది అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. మామూలుగా గాలి అనేది ముక్కు ద్వారా లేదా చర్మం మీద ఉండే కొన్ని రంధ్రాల ద్వారా మాత్రమే వెళ్తుంది. ఇందాక చెప్పినట్టు రెటీనాకు రక్తనాళాలు ఉండవు, కాబట్టి గాల్లో నుంచే ఆక్సిజన్ గ్రహించి దానికి కావలసిన పోషకాలను తీసుకుంటుంది. ఆ క్రమంలో ఎస్ ఆక్సైడ్ కూడా గాలితో కంటి లోపలికి ప్రవేశిస్తుంది. అంతే. సరే, ఇప్పుడు ఆ కన్నీళ్ళు రాకుండా మనం ఆపొచ్చా? దానికి ఓ పద్ధతి ఉంది. అదేమిటంటే, ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు కన్నీరు వస్తే వెంటనే మీ దగ్గర ఉన్న చెక్క వస్తువును పంటితో కొరకండి, తినమాకండి. ఈ విధంగా చేస్తే కన్నీరు రావటం ఆగిపోతాయి. భూమి గుండ్రంగా ఉందని మనకు తెలుసు. అయితే పూర్వకాలంలో గెలీలియో చెప్పకముందు భూమి బల్లపరుపుగా ఉందని ఓ సిద్ధాంతం ఉంది. అయితే మీరు గనుక మౌంట్ ఎవరెస్ట్ టాప్కు వెళ్ళి ఓ సెల్ఫీ తీసుకుంటే భూమి గుండ్రటి ఆకారాన్ని క్యాప్చర్ చేయొచ్చు. యుఎస్లో ఉన్న 80% పేపర్ కరెన్సీ అనేది కొకెయిన్తో తయారు చేస్తారట. ధ్వని. ఈ ధ్వనితో దేన్నైనా నాశనం చేయొచ్చు లేదా బాగు చేయొచ్చు. అంటే మీరు నమ్ముతారా? ధ్వని శాస్త్రం గురించి అధ్యయనం చేసే దాన్ని ఎకోస్టిక్స్ అని అంటారు. అయితే ఈ ధ్వని గురించి మీరు చదవాలనుకుంటే ఇంటర్లో ఎంపీసీ అయిపోయిన తర్వాత ఎకోస్టికల్ ఇంజనీరింగ్లో చేరచ్చు. సరే, ఇప్పుడు ధ్వని వల్ల జరిగే నాశనం గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనిషి నోటి నుండి వచ్చే సౌండ్ 60 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఒక ట్రైన్ నుంచి వచ్చే హార్న్ శబ్దం 150 డెసిబెల్స్ వరకు ఉంటుంది. దీన్ని గనుక మీరు దగ్గర నుండి వింటే చెవు నుండి రక్తం వస్తుంది. సాధారణంగా మనం వినగలిగిన శబ్దం 60 డెసిబెల్స్. 140 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం మీరు గనుక వింటే ఇలా రక్తం వస్తుంది. అయితే ఇదే సౌండ్ కనుక ఎవరైనా 200 డెసిబెల్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలిగితే భూమిని 1 నిమిషంలో స్మాష్ చేయొచ్చు. నిత్య జీవితంలో కూడా ఈ సౌండ్ జనాల మీద ప్రభావం చూపుతుంది. సైలెంట్గా ఉంటూ తన పని తను చేసుకుంటూ పోతే ఏం కాదు. ప్రతి చిన్న మాటకు ఎదురు పలుకుతూ నోటి మాట ఉచితమే అంటూ మనం చెడ్డ మాటలు వాగితే
ఓ ఒక్క మాట వల్ల ఒకరినొకరు కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకోని సంగతులు చరిత్రలో ఉన్నాయి. ఇలా ఎక్కువ మాట్లాడటం వల్ల బీపీ, తద్వారా హార్ట్అటాక్ అంటే సడన్ స్మాష్ జరుగుతుంది. ఈ మాట అనేది కూడా ధ్వని క్రిందకు వస్తుంది. గొప్ప మేధావులు మౌనమే అన్నిటికీ సమాధానం అంటే గర్వం లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోయేవారు. తద్వారా ధ్వని అనేది విశ్వానికి ప్రధానమని చెప్పొచ్చు. మీకు విషయం తెలుసా, పవిత్ర గ్రంథమైన బైబిల్లో ఈ విశ్వంలోనే మొట్టమొదటిసారిగా ఆవిర్భవించినది ధ్వని అని పేర్కొనబడింది. లాస్ ఏంజల్స్ అనే సిటీ పేరును మనం సింపుల్గా పలుకుతున్నాం, కానీ దాని పూర్తి పేరు ఏంటో మీరే చదవండి. పొగ తాగటం మానివేయాలనుకుంటాం, కానీ మన వల్ల కాదు. అయితే మీకోసం ఓ చిట్కా, మీరు గనుక సిగరెట్ తాగాలి అని అనిపించినప్పుడు వెంటనే నాలుకతో సాల్ట్ను నాకండి. అలా నాకటం వల్ల తాగాలి అనే కోరిక టెంపరీగా పోతుంది. ఇలా ఒక్క నెల రోజుల పాటు మీరు చేస్తే స్మోక్ ఎడిక్షన్ నుండి తప్పించుకోవచ్చు. వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న గినియా అనే దేశం, ఈ దేశానికి రాజధాని అయినటువంటి కోనార్కి అనే ప్రాంతంలో ఓ ఎయిర్పోర్ట్ పార్కింగ్ వద్ద ఆ చుట్టుప్రక్క పేద ప్రజలు ఆ ఎయిర్పోర్ట్ దాకా కొన్ని కిలోమీటర్ల కొద్ది నడిచి అక్కడ వచ్చే ల్యాంప్ లైట్ కాంతిలో పేద విద్యార్థులు వారి హోంవర్క్స్ చేసుకుంటారు. గునియా దేశంలోనే 24 అవర్స్ కాంతి ఉండే నగరం కోనార్కి. షూలేస్ యొక్క చివరి భాగాన్ని ప్లాస్టిక్తో కవర్ చేయటాన్ని ఎగ్లెట్ అని పిలుస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.